హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైతే చిరు వ్యాపారం స్మాల్ బిజినెస్ ఐడియా చేయాలని ఉందో వాళ్ళ వరకే ఈ బిజినెస్ ఐడియా చూడండి మిగతా వాళ్ళు స్కిప్ చేసేయచ్చు చూడండి ఇది స్టవ్ ప్రొ బర్నర్ ప్రొటెక్షన్ కవర్ అనమాట మనం వండేటప్పుడు కూరలు ఇవన్నీ స్టవ్ మీద పడి పాడైపోతూ ఉంటుంది కదా సో ఈ కవర్ కానీ ఆ బర్నర్కి తొడిగితే మనం అంటే కర్రీ మొత్తం కూడా దానిపైన పడుతుంది ఒక క్లాత్తో ఇలా వైప్ చేసేస్తే మీకు స్టవ్ అనేది క్లీన్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట సో ఇది ఎక్కువ లేడీస్ ఇష్టపడతారు ఇది చూడండి ఇది హీట్ ప్రొటెక్షన్ కూడా అంటే మీకు అంటే మంట మంటకి ఏ కవర్ అనేది కాలదు సో అదే ఇప్పుడు మీకు చూపించింది డైరెక్ట్గా సో ఫ్రెండ్స్ ఇది మనకి సింపుల్గా చెప్పాలంటే నాలుగు వంద రూపాయలకి దొరుకుతుంది పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు ఈ విధంగా కట్ చేసింది సో ఆ బర్నర్ సైజ్ ఏది ఉన్నా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ దానికి తగ్గట్టు మనము సిజర్తో కత్తతో కట్ చేసేయచ్చు కాస్త పెద్దగా ఉంటే దానికి తగ్గట్టు ఎటువంటి ఇబ్బంది లేదు రీయూసబుల్ దీన్ని మనం వాటర్లో వాష్ చేసి కూడా మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అంటే ఒక రెండు మూడు సార్లు వైప్ చేస్తారు తర్వాత నీట్గా వాటర్లో వాష్ చేసుకోవచ్చు కూడా సో ఇది చాలా చాలా ఈజీగా మార్కెట్ చేయవచ్చు ఎందుకంటే అందరి ఇంట్లోనూ ఇప్పుడు గ్యాస్ పొయ్యి ఉన్నాయి అంటే విలేజెస్లో యూస్ చేస్తారేమో కానీ ఆల్మోస్ట్ అందరు యూజ్ చేసే వాళ్ళ ఇంట్లో కూడా కట్టెలు బయట పెట్టుంటారు వాటర్ ఏదైనా హీట్ చేసుకోవడానికి ఇంట్లో అయితే కంపల్సరీ గ్యాస్ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ ఇదైతే తీసుకుంటారు మనం వందకు కొన్ని రెండు వందలకి అమ్మొచ్చు మీ చేతిలో ఒక యాభై వేలు అనుకోండి యాభై వేలకి ఈ సరుకు తెచ్చారంటే మీరు అమ్మితే లక్ష రూపాయలు వస్తుంది అంటే మీ పెట్టుబడి యాభై వేలు ప్రాఫిట్ యాభై వేలు అనమాట సో అదే మీరు లక్ష పెట్టుకున్నారనుకోండి ఇంకొక లక్ష వస్తుంది ఇది చెడిపోయే వస్తువు కాదు ఒకటి రెండోది ప్రతి ఇల్లు మిడిల్ క్లాస్ కాస్త లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ప్రతి ఇంట్లోనూ గ్యాస్ స్టవ్ అనేది క్లీన్గా ఉంచుకోవాలనుకుంటారు కదా కాబట్టి ఇది ఖచ్చితంగా తీసుకుంటారు పెద్ద మార్కెట్ ఉంది విలేజ్ సిటీ అంటే మీకు సబ్ ప్రాంతాలు ఎక్కడైనా టౌన్ ఎక్కడైనా మీరు దీన్ని మార్కెట్ చేసుకోవచ్చు పెద్ద ఊరు ఎంచుకుంటే ఎక్కువ ఇల్లు ఉంటే కాస్త అంటే మీరు అక్కడ ఆ మార్కెట్లో పెట్టి సేల్ చేసినా కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి ఇలా కాకుండా కూడా మీరు కిరాణా షాప్స్ ఉంటాయి కదా ఆ కిరాణా షాప్స్ కూడా మీరు ఒక ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేయచ్చు వాళ్ళు ఒక ప్యాకెట్ సేల్ చేస్తే యాభై రూపాయలు మిగులుతుందంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారు వాళ్ళు అసలు ముందే పెడతారు ఒక ఇరవై ముప్పై ప్యాకెట్లు ఫ్రంట్లోనే పెడతారు బెంచ్ మీద ఎందుకంటే వచ్చిన విలేజెస్లో ఎక్కువ లేడీస్ వెళ్ళి ఆ కూరగాయల నుంచి ఏదైనా కిరాణా షాప్లోనే అమ్ముతుంటారు తీసుకొని వస్తూ ఉంటారు ఆ చిల్లర కొట్టు అంటారు కదా అక్కడి నుంచి సో ఇవి చూస్తారు వాళ్ళకు అవసరం అంటే తీసుకొని వెళ్ళిపోతారనమాట ఆటోమేటిక్గా ఒక ప్యాకెట్ అమ్మితే యాభై వాళ్ళకి ఒక నాలుగు ప్యాకెట్లు అమ్ముకున్న రోజుకి రెండు వందల విలేజెస్లో అంత ఉన్న బిజినెస్కి ఈ కూడా ఎక్స్ట్రా తోడ్ అవుతుంది వాళ్ళకి రెవెన్యూ అనేది వాళ్ళకి కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ విధంగా కూడా మీరు మార్కెట్ చేయొచ్చు ఫ్రెండ్స్ స్మాల్ బిజినెస్ ఐడియాలో ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా లేదు ఫస్ట్ ట్రైల్ వేస్తాను ఒక పదివేలుకి తెచ్చి అంటే పదివేలకు తెచ్చి కూడా మీరు ట్రైల్ వేయండి ఏదైనా డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలిసిన తర్వాత కొనుగోలు చేయండి ఆన్లైన్ ద్వారా మాత్రం ఆర్డర్ పెట్టద్దు ఎందుకంటే మీరు పదివేలు ఆర్డర్ పెట్టారంటే వాడు ఆరు ఏడు వేలుకి పంపించారనుకోండి సరుకు ఏం చేస్తారు సో కా మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా డైరెక్ట్గా వెళ్ళండి నెక్స్ట్ ఇది మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లోనే స్టవ్ బర్నర్ ప్రొటెక్టర్ కవర్ అన్నా కూడా స్టవ్ బర్నర్ కవర్ అన్నా కూడా మీకు అక్కడ రిజల్ట్స్ వస్తాయి ఎవరు లీస్ట్ రేట్కి సప్లై ఇస్తున్నారో వెతికి ఒక ఐదుగురిని సంప్రదించండి బేరమాడండి ఇంకా రేట్ ఇస్తారేమో అడగండి ఆటోమేటిక్గా మీకు వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోండి ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రైన్ ఛార్జెస్ చాలా తక్కువ మన ఇండియాలో బిఫోర్ బుకింగ్ చేసుకుంటే వారం ముందు బుక్ చేసుకోండి చక్కగా పది రోజుల ముందు బుక్ చేసుకోండి డైరెక్ట్గా వెళ్ళండి వెళ్ళి అక్కడ నుంచి మీరు కొనుగోలు చేసుకొని వచ్చి మీ ప్రాంతంలో మీరు ఫస్ట్ టౌన్ అర్బన్ ఏరియాల్లో మీరు మంచి మార్కెట్ ఏరియాల్లో మార్కెట్ చేయొచ్చు అనమాట సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి